కుటుంబం అంతా కూడా సంఘానికి రావాల్సింది నా భర్త ఈ సమయంలో ఈ వాక్యం ఎనడానికి లేడు అని మనస్సు నీలోకి రాకపోతే ఎవర్ నాట్ క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్ కాదు నువ్వు క్రైస్తవుడు కాదు నువ్వు క్రైస్తవుడు కాదు ఈ సమయంలో నా భర్త ఎందుకు లేడు ఇప్పుడు ఈ సమయంలో నీ భర్త లేడు ఎక్కడున్నాడు నీ భర్త ఈ సమయంలో నీ కూతురు లేదు ఎక్కడుంది నీ కూతురు ఈ సమయంలో నా కొడుకు లేడు ఎక్కడున్నాడు నా కొడుకు ఈ సమయంలో నా కోడలు లేదు ఎక్కడుంది నీ కోడలు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అయ్యో నా కోడలు లేదే అయ్యో నా కొడుకు లేడే అయ్యో నా భర్త లేడే ఇలాంటి మనసు మీకు లేకపోతే ఏ నాట్ క్రిస్టియన్ నువ్వు క్రైస్తవుడివి కాదు చూసారా వాళ్ళు విన్న మాటలను వాళ్ళ బంధువులతో పాటు పంచుకున్నారు వాళ్ళు చూడండి మరొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని జీవిస్తాను అపోస్తుల కార్యములు అధ్యాయము అపోస్తుల కార్యములు అధ్యాయము తీశారా ఓడవచ్చు ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్రేను భక్తి పొరుడు ఒక్కడు భక్తి పొరుడు ఒక్కడు క్రైశర్యాలో ఉండెండు భక్తి ఒక్కడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవారయ్యండి ఇంటి అందరితో కూడా అన్నాడంటే వాళ్ళ ఇంటి వారందరూ అందరూ కూడా అతన్ని మాట వినేటట్లుగా అతని ప్రవర్తన అవునా కదా ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళని మాట వింటలేదంటే తప్పు వాళ్ళదా నీదా వాళ్ళకు వాక్యం తెలీదు నీకు వాక్యం తెలుసు వాక్యం తెలియని వారు నీ మాట వింటలేదు తప్పు ఎవరిదే తప్పు ఎవరిదే చెప్పాలి ఎవరిదే ఇగో కొర్నే మాట తన భక్తు తన కుటుంబం అంతా వింటుంది రైట్ చూడండి అక్కడ జరుగుతుంది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడండి చాలా స్పష్టంగా కనబడింది అతడు దూతవైపు చూచి భయపడకుడి ప్రభువా ఏమని అడుగుగా దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్ధకంగా చేరినవి ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతులు మారు పెరుగల సీమోను పిలిపించుము ఒక దైవ సేవకుని పిలిపించుము ఎవరిని పిలంపించమే ఒక దైవ సేవకుని పిలిపించుము ఒక దైవ సేవకుని పిలిపించుము అంటే దైవ సేవకుని పిలిపించుకుంటున్నప్పుడు ఒక దైవ సేవకుడిని గృహానికి వస్తున్నప్పుడు ఆ గృహానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే చూడండి మనకి అదే పదోధ్యాయము పదో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చూద్దాం ఇరవై మూడవ వచ్చినవు మరునాడు అతడు లేచి పేతుని పిలిచారు దైవ సేవకుడు వచ్చాడు దైవ సేవకుడు వస్తున్నటువంటి ఆ గృహంలో ఎలాగ ఉందో చూడండి మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను ఇప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండును దైవ సేవకుడు రాబోతున్నాడు దైవ సేవకుడు రాబోతున్నాడు దేవుని మాటలు చెప్పబోతున్నాడు మన ఆత్మకు అవసరమైన దేవుని వాక్యాన్ని అతడు బోధించబోతున్నాడు బోధించబోతున్నాడు నాకు జరిగిన ఈ దర్శనం ఈ దర్శనము ద్వారా ఒక దైవ సేవకుడు మా గృహానికి రాబోతున్నాడు కనుక నేను వాక్యం అనేక మంది వినాలి నేను వాక్యం నా కుటుంబమే కాదు మా కుటుంబమే కాదు నేనున్న వాక్యం నా కుటుంబమే కాదు కుటుంబానికి ఆల్రెడీ చెప్పేశాడు కుటుంబం ఉంటుంది కుటుంబం ఉంటుంది కానీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వినాలే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అందరూ అందుకనే ముఖ్య స్నేహితులకు బంధువులకు కౌరు పంపించారు మా ఇంటికి ఎవరు రాబోతున్నారో తెలుసా మా ఇంటికి ఏం రాబోతుందో తెలుసా మా గృహానికి రక్షణ రాబోతుంది మా గృహానికి రక్షణ రాబోతుంది రండి మాతో పాటు ఈ రక్షణలో మీరు పాలు పంచుకోండి మనం ఎప్పుడు పిలుస్తాం చెప్పండి లాంటి బంధువుని ఊర్లో వాళ్ళని అందరిని ఎప్పుడు పిలుస్తాం అందరిని ఎప్పుడు పిలుస్తాం చెప్పాలి ఎప్పుడు పిలుస్తాం ఏదైనా శుభకార్యాలకు పిలుస్తాం శుభకార్యాలకు బొట్టెట్టి పిలవాలి పిలవకపోయినా వచ్చేదోట ఉంటుంది ఏంటది చావు చనిపోయిన తర్వాత కబురు అందితే చాలు కాకితో కబురు అంపించిన చాలు వచ్చేస్తారు కానీ చనిపోయిన తర్వాత పెద్ద దినమో చిన్న దినమో చేస్తామని చూసి అప్పుడు మాత్రం చెప్పాలి అంటే సాధారణంగా ఇంక కంక్లూజింగ్ ఇచ్చేస్తున్నాను నేను సాధారణంగా విందు టైములో పిలుస్తారు అంటే మొక్క కక్క ఉండాలి అమ్మ మీకు బాగా మొక్కలు ఉండేసాం బాగా కక్కలు ఉండేసాం ఈ మధ్యన బఫీ సిస్టం వచ్చింది కదా ఎవడే అంత కావాలంటే అంత వేసుకుని తినేయచ్చు అయితే ఒక లాస్ ఉంది ఏంటో తెలుసా నుంచి తినడానికి కాళ్ళు అవుతాయి కానీ గమ్ముడు పోతాడు ఎక్కువ తిన బఫీ సిస్టమ్ పెడుతున్నారు కానీ కుర్చీలు ఎడతలేదు కుర్చీలు పెడతా కొదమట్టంగా కూర్చుని అన్నం అయిపోయింది బిర్యానీ అయిపోయింది అన్నీ కుమ్మేసి మనవాడు వెళ్ళిపోతాడని ఏం చేశాడంటే బఫీ సిస్టం పెట్టి కుర్చీలు తీసేశారు స కొన్ని హోటల్లోని అన్నం ఎక్కువ తినకూడదు అనేసి సున్నం వేస్తారు అందులో అర్థమైందా అలాగా బఫీ సిస్టమ్ పెట్టి మన ఏం చేశారంటే కుర్చీలు తీసేశారు ఇంకెలా ఒక చేతనేమో ప్లేట్ పట్టుకుంటాడు ఓ చేతనేమో ఎలా తింటూ ఉంటాడు అది మంచి వేసిన ప్లేట్ పక్క అట్టలు కింద పెట్టుకోవాలి అప్పుడు ఏం చేయాలి గమ్ము తినేసి పోవాలి అంటే సాధారణంగా విందుల సమయంలో ఏం చేస్తారో పిలుస్తారు కానీ ఈ భక్తుడు కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాడు చూడండి పేదరు వస్తున్నాడు పేదరు వస్తుంటే చుట్టాలకు కౌరంపించేసాడు ఒక దైవ సేవకుడు వస్తున్నాడని చుట్టాలకు కౌరంపించాడు ఒక దైవ సేవకుడు మా ఇంటికి వస్తున్నాడని చుట్టాలకు పౌరవింపించాడు ఒక దైవ సేవకుడు మా గృహానికి వస్తున్నాడని ఆ ఊర్లో పెద్దలందరికి కౌరంపించాడు ఒక దైవ సేవకుడు మా గృహానికి వస్తున్నాడని బంధుమిత్ర సపరివారం అందరినీ కేకేసేసాడు క్యాకేసేసి అక్కడ ఒక ప్రసంగానికి మీటింగ్కి అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకుంటున్నాడు ఎవరు వస్తున్నారు అంటే తన గృహాన్ని కట్టుకుంటున్నాడు తన వ్యవస్థను కట్టుకుంటున్నాడు తను బంధువర్గాన్ని అంతటినీ కూడా ఆధ్యాత్మికంగా నిలబెట్టుకుంటున్నాడు ఆధ్యాత్మికంగా నిలబెట్టుకుంటున్నాడు చూసారా ప్రియమైన వాళ్ళరా మనం విన్న వాక్యాన్ని మనం వింటున్న వాక్యాన్ని అరే మనతో పాటు మన వాళ్ళు వినాలనే ఆలోచన మనకు ఉండాలి అలా ఉన్నప్పుడే మనం మన యొక్క కుటుంబాలను మనం మన వ్యవస్థను మనం మన సమాజాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకోగలం